భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పద మారూడం భారతీ తీర్థం ఆశ్రయం విజయం సాధించే పద్ధతులు ఏముంటాయండి అని అందరికీ ఒక అనుమానం ఉంటుంది కొందరిని మనం సక్సెస్ఫుల్ పీపుల్ను చూస్తాం ఆ సక్సెస్ఫుల్ పీపుల్ను చూసినప్పుడు మనం ఏమంటాం ఏదో వాడు అదృష్టం ఉండి అంత సక్సెస్ అయ్యాడండి వాడు నేను ఒకటే మా ఒకటే కాలేజీలో చదివాం పెద్దవాడికి ఏం చదువు వచ్చింది నాకన్నా మార్క్స్ వచ్చాయి ఇలాంటి కామెంట్స్ చేస్తుంటాం విజయానికి ఒక పద్ధతి ఉంటుంది మనం చాలామందిని చూస్తుంటాం ఒకరికి గోల్డ్ మెడల్ ఎందుకు వస్తుంది కా చదువుకునే రోజులలో గోల్డ్ మెడల్ రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది అంతేకాకుండా క్లాస్లో అరవై మంది ఉంటారు అరవై మందిలో ఒక్కడికే క్లాస్ ఫస్ట్ వస్తుంది ఒకడికేమో క్లాస్ లాస్ట్ వస్తాడు కారణం ఏంటిది ఈ లాస్ట్ వచ్చిన వాడు ఇలాంటి కామెంట్స్ చేస్తాడు ఆ కనీసం ఆ యొక్క తన తోటి విద్యార్థి మీద కామెంటే కాదు అలా కాకుండా టీచర్ మీద కూడా ఉంటాడు ఈ సార్కు సైన్స్ చెప్పడం రాదరా ఏంటి ఏం చెప్తున్నాడో అసలు బురకెక్త లేదంటాడు నువ్వు బుర్రలకెక్కించుకుంటలేవు కానీ నువ్వు సార్ నువ్వు కామెంట్ చేస్తావా అప్పటికే సార్కో ఇరవై సంవత్సరాల అనుభవం ఉంటుంది నీలాంటి విద్యార్థులను కొన్ని వేల మందిని చూస్తుంటాడు అలాంటి వ్యక్తి చదువు రాదని మనం ఎలా కామెంట్ చేస్తాం అంటే ఈ అహంతో ఓడిపోతున్నామన్న ఒక ఆలోచనతోటి మనం ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తాం సహజ జ్ఞానం చాలా తక్కువ ఉంటుందండి అందరికీ దాన్ని పెంపొందించుకోవాలి అదే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడు తన అన్ని సాక్రిఫైస్ చేస్తాడు అంటే నీలాగా సినిమాలకు బోడు హోటల్ హోటళ్ళ దగ్గర ఛాయ్ తాగుతూ సమోసా తింటూ టైంపాస్ చేయడు మీరేమో అలా చేస్తున్నారు కనుక మీరు క్లాస్లో లాస్ట్ వస్తున్నారు ఇతను కాలేజ్ నుంచి ఇంటికెళ్ళి తన యొక్క పాత్రను అంటే దేవుడు నాకు ఈ జన్మిచ్చాడు నన్ను ఏం చేయమంటున్నాడు నేను ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ టాప్ ర్యాంక్లో పాస్ అవుతాను ఐఐటిలో సీట్ సంపాదిస్తాను అనుకున్న వ్యక్తి ఆ విధంగా ఉంటాడు ఈ నా నా జాతకాల మీద తిదివార నక్షత్రాల మీద లేదా వాడికి అవతల వాడికి వాడు అదృష్టంలో ఉండి వచ్చిందండి లేకపోతే వాడి ముఖం వాడికేమో వచ్చండి అని కామెంట్ చేసేవాళ్ళు ఎల్లకాలము వెనుకనే ఉంటారు సహజంగా విజయం సాధించే పద్ధతి ఏంటంటే మనకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి అది ఎవరైనా సరే విద్యార్థి అయినా సరే లేదా ఇంట్లో వాళ్ళైనా సరే లేదా ఆ ఒక సంస్థలో పనిచేసే వాళ్ళే సరే లేదా వ్యాపారం చేసే వాళ్ళే సరే లేదా నాయకులు అనుకునే వాళ్ళం మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏ విధంగా తను తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికో తన పార్టీ గొప్పతనం చెప్పుకోవడానికో ఎన్ని విధాలుగా చేస్తున్నారు కొన్ని బహిరంగ సభలలో పాల్గొంటారు కొన్ని రోజులు రోజులు పాదయాత్ర చేస్తారు మరి ఏంది అది పద్ధతితో ఉంటేనే కదా లేదు నేను పాదయాత్ర మొదలు పెడతానని చెప్పి వంద కిలోమీటర్లు అయినాక నాకు కాళ్ళు నొస్తున్నాయండి నేను పడుకుంటానంటాడా లేదు అతనికి ఒక పద్ధతి ఉంటుంది రోజుకు ఇరవై కిలోమీటర్లు వెళ్తాడు ఆ తర్వాత తనకు విశ్రాంతి తీసుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ డే పోతాడు ప్రజలకు వివరిస్తుంటాడు ఇది నేను చేసేది ఇది ఈ వి విధంగా చేయడం వల్ల మా పార్టీ మీకు సేవ చేస్తుందండి అంటారు అదేవిధంగా ఒక కంపెనీ సీఈఓ ఉన్నాడు అనుకోండి అతను తాను కూడా ఒక పద్ధతితో ఉంటే తాను ఆ విధంగా తన టీం మెంబర్స్ కమ్యూనికేట్ చేసి ఈ ప్రాజెక్ట్ మనం చేయడం వల్ల సంస్థకింత లాభం వస్తుంది సంస్థకింత లాభం రావడం వల్ల మనకు ముందు ముందు ఇంక్రిమెంట్స్ రావచ్చు ఇన్సెంటివ్స్ రావచ్చు ఇవన్నీ చెప్తూ నేను ముందుంటాను మీరు నా వెనుక రండి అన్న భావన క్రియేట్ చేసి ఆ వీప్లో ఒక ఇలా పాట అంటారు కదా ఇలా చర్చి నేనున్నాను మీరు ఏమి ఇబ్బంది పడకండి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు వచ్చి చెప్పండి అని చెప్పి తాను వాళ్ళను ఉత్సాహపరుస్తే ఆ విజయం ఎందుకు సాధించారు తప్పకుండా సాధిస్తారు కానీ ఈ విజయం సాధించడానికి ముందర కూడా తర్వాత కూడా మనకు కొన్ని కొన్ని అలవాట్లుంటాయి ఆ అలవాట్లని ఇలా మనం మార్చుకోవాలి అన్నదే మనకు భగవద్గీత ఎన్నో రకాలుగా మనకు నేర్పిస్తూనే ఉంది ఈరోజు కాదు ఐదు వేల సంవత్సరాల నుంచి ఒక్కరికి కాదు అర్జునుడికి ఒక్కడికి అంటారా కాదు అర్జునుడికి ఒక్కడికి కాకుండా మనందరికీ కూడా నేర్పిస్తుంది ఆ భగవద్గీత అయితే దీన్ని ఎలా అండి మనం ఏ విధంగా ఉండాలంటే మనం ప్రతి ప్రతి సమస్య సమస్య వచ్చినప్పుడు డిమోటివేట్ అవుతాం ఆ డిమోటివేట్ అయినప్పుడు నాయకుడు అనేవాడు చైతన్య స్థాయిని పెంచుకోవాలి చైతన్యం ఏది తను ఎనర్జెటిక్గా ఉండడానికి ప్రయత్నించాలి ఎనర్జెటిక్ అంటే ఏదో కండలు పెంచుకోవడం కాదు తన ప్రవర్తనలో తన మాటలో తన ఆలోచనలో తన విజన్లో తన మిషన్లో టీమ్ మెంబర్స్కి చెప్పేటప్పుడు ఆ చైతన్యం తోటి చెప్పాలి తనకు ఒక ఎట్లా అంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి ఎవరన్నారు ఎందుకు జరగదు తప్పనిసరిగా జరుగుతుంది ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక కన్స్యూమర్ ప్రోడక్ట్ తీసుకున్నామండి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఒక డిటర్జెంట్ కేక్ అనుకుందాం ఆ డిటర్జెంట్ కేక్ చేసే ముందర అందరికీ ఏం సంశయం వస్తుంది ఏమండి కష్టమండి నిర్మా ఆల్రెడీ ఉన్నారు లేదా హిపోలిన్ ఉంది లేదా హిందుస్థాన్ లివర్ వీల్ ఉంది మనకి ఎక్కడ జరుగుతుందండి అనుకుంటారు అక్కడే మనం పొరపాటు పడుతున్నాం భారతదేశం జనాభా వంద ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పుడు ఒక చిన్న ఊరు తీసుకోండి ఆ ఊరిలో ఐదు వేల మంది ఉంటారనుకుందాం ఐదు వేల మందిలో ప్రతి వారికి ఒక డిటర్జెంట్ కేకు వారానికి ఒకటి వచ్చినా గాని ఆలోచించండి అంటే ఎన్ని అవసరమవుతుంది ఆ నెలలో వాళ్ళు ఏ ఏ సంస్థ నుంచి ఏమేమి కొంటున్నారు నీ యొక్క ప్రోడక్ట్ను చైతన్యంతో వాళ్ళకి చెప్పారనుకోండి ఏమండి నేను కించపరచడం లేదు మీరు ఆల్రెడీ వాడుతున్నారు నిర్మా వీల్ రిన్ ఇవన్నీ కూడా కానీ నా దాంట్లో ఇది ఒక చిన్న పాయింట్ ఇది దీనివల్ల మీకు మురికి ఎక్కడ కనబడదండి తెల్లగా మెరిసిపోతుంటుందండి మీరు ఒకసారి వాడి చూడండి అన్న భావనతోటి మనం చెప్పగలిగితే ఒకసారి ఆలోచించండి ఏ విధంగా నీ సంస్థ నష్టాలలో పోతుంది చైతన్యం ఉండాలి ఎనర్జెటిక్గా మనం ఉండాలి మనం ఎక్కడ కూడా నిస్పృహతో కనబడకూడదు మన ముఖ కవైలతలో కనబడకూడదు మన బాడీ లాంగ్వేజ్లో కనబడకూడదు మన మాటలో కనబడకూడదు మన ప్రవర్తనలో కనబడకూడదు అప్పుడు ఏమవుతుందంటే ఒక నాయకుడు ఉన్నత స్థితికి వెళ్ళి అర్జునుడు లాంటి యొక్క సబార్డినేట్ ఎప్పుడైతే బాధపడుతుంటాడో చేయలేనంటుంటాడో కృష్ణుడిలాగా మనము ఎత్తగలుగుతాం అవతారం అంటే కృష్ణుడే అవతారం ఎత్తాల్సిన అవతరం అవసరం లేదు మనకు భగవద్గీత నేర్పించిన కృష్ణుడు మనం ఏమంటుండంటే నేను నీలోకి వస్తాను కానీ నీ లోపల నీ ఆ ఇచ్చాశక్తి ఉండాలి కృష్ణ అయ్యా నా దగ్గర రా అయ్యా నాకు నేర్పి అయ్యా భగవద్గీత అర్జునుడికే కాదు నాకు నేను ఇందులో నుంచి నేర్చుకుంటున్నాను నాకు నువ్వు సహకరించంటే తను అదే అన్నాడు కదా నువ్వు ఈ కర్మను నువ్వు ప్ర నువ్వు పూర్తి చేయి ఫలం నేను ఇస్తానంటున్నాడు ఒక్కసారి మనం ఆలోచిస్తే మన విజయానికి ఎక్కడ ఇబ్బంది ఉండదు కానీ విజయం పొందాలన్న తపన లేకపోవడం చైతన్యం లేకపోవడం ఆలోచన లేకపోవడం పద్ధతులు లేకపోవడం వల్లనే మనం ఓడిపోతాం మీరు ఎవరినైనా తీసుకోండి మనం ఎంతోమంది గొప్ప వ్యక్తులను చూస్తే అందరూ ఆకాశంలో నుంచి ఊడిపడరు దీరుబాయి అంబాన్నే తీసుకోండి ఆకాశంలో నుంచి ఊడిపడ్డా లేదు మరి ఎలా తన పైకి వచ్చాడు జిఆర్డీ తాటాను తీసుకోండి అంతకుముందు జంషెడ్ టాటాను తీసుకోండి వీళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే వాళ్ళొక పద్ధతితోటి చైతన్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు ఒక ఆలోచించండి ఎన్ని వందల సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన టాటా స్టీల్ జమ్షెడ్పూర్లో ఒకవేళ ఆ మొదటి రోజే ఆ టాటా తను ఈ అడవిలో ఎక్కడ నేను ఫ్యాక్టరీ పెట్టగలుగుతానంటే జరిగేదా ఈరోజు ప్రపంచం మెచ్చుకునేంత గొప్ప ఒక టౌన్షిప్ కావడానికి కారణం ఏంటిది మొద మొదటి అడుగు ఆ నాయకుడు ఎప్పుడు కూడా తాను నిరుత్సాహపడకూడదు భగవద్గీతలో మనకు మూడవ అధ్యాయం ఇరవై ఒక్క శ్లోకంలో అదే చెప్తారు కదా ఒక్కరు ముందుకొచ్చి తాను ముందుకు తీసుకెళ్తే అందరూ అతను అని అనుసరిస్తారంటారు ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలంటే ఎనర్జెటిక్గా మనం ఉంటేనే మనము చేయగలుగుతాం ఎక్కడ కూడా మనం ఒక్క పాయింట్ టు డ్రాప్ కూడా కాకూడదు మన ఎనర్జీలో అయిందం అనుకోండి అప్పుడు మన టీం అందరూ కూడా నిస్పృహలోకి వెళ్ళిపోతారు వర్క్ దగ్గర ఉండకూడదు సరే అప్పుడప్పుడు పర్సనల్గా మనకు అందరికీ కూడా అంత చైతన్యం ఉంటుందా అండి అంటే ఉండకపోవచ్చు కానీ మనం ఎప్పుడైతే ముందుకు వచ్చామో అప్పుడు మాత్రం చైతన్యాన్ని ఇంచాలి అయితే ఇంకొకటి ఏమంటే మనం నేర్చుకోవాల్సింది ఈ మొదటి అధ్యాయంలో ఏం చెప్తాడు కృష్ణుడు అంటే ప్రతి మనిషి కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిందే అంటున్నాడు ఏమంటే కురుక్షేత్ర యుద్ధం చేయాలంటే నేను ఇప్పుడు బాణాలు గదలు ఇవన్నీ పట్టుకొని పోవాలంటే లేదు నీ యొక్క మనసులోనే నీ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది మంచి చెడు తెలుసుకోవడం ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకోవడం అదే కురుక్షేత్ర యుద్ధం ఎందుకంటే మంచిని చెడు డామినేట్ చేసిందనుకోండి ఇంకా అంతే మీ జీవితంలో మీరు ఎదగలేరు అదేవిధంగా ఓడిపోతామనే ఒక ఆలోచన గెలుస్తామనే సంకల్ప బలం మీద దాడి చేసిందనుకోండి మీరు ఏమి చేయలేరు అది మనం ఆలోచించాలి ఏ విధంగా చేయాలి మనం ఎంతసేపు కూడా ఏ విధంగా ఉండాలి విజయమే లక్ష్యమని యుద్ధం మనకు చెప్తుంది విజయం సాధించాల్సిందే నువ్వు ఎంత నిస్పృహలో ఉన్నా కానీ ఆ కృష్ణుడు అర్జునుడిని మాటలలో పెట్టి ఎలా యుద్ధానికి సంస్థం చేశాడో ఆకరిని వచ్చేటప్పటికి ఏమంటాడు అర్జునుడు కృష్ణా నేను యుద్ధం చేస్తాను నువ్వు నా నాతో పాటు ఉన్నావు ఇంత చెప్పిన నీ నీ మాట నేను కాదనలేను అన్నీ నేర్చుకున్నానయ్యా నేను ఇంక యుద్ధం చేస్తానని చెప్పి యుద్ధం చేసి గెలిచాడు అయితే ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మరి అర్జు యుద్ధం చేసినప్పుడు అక్కడ కౌరవులలో ఎంతోమంది జని అందరూ చనిపోయారు మరి ఆ పాండవులలో కూడా తన కన్న కొడుకు అభిమన్యుడు చనిపోయాడు అదేవిధంగా సంస్థలో మనం కొన్ని కొన్నిసార్లు పర్సనల్గా మనం కొన్ని నష్టపోతామేమో కానీ సంస్థ గెలుస్తుంది సంస్థను గెలిపియాల్సిన అవసరం మనకు ఉంది ఆ సంస్థ అనేది ఏంటంటే ఒక సంస్థ వల్ల కొన్ని వేల మంది బ్రతుకుతున్నారన్న ఆలోచన ప్రతి ఒక్క సంస్థలో పనిచేసేవాడుకుంటే అక్కడ కూడా అభిమన్యుడు ఓడిపోయినట్టుగా ఓడిపోరు గెలుస్తూనే ఉంటారు కానీ ఏంటంటే మనం ఎంతసేపు కూడా మనం ఏం చేస్తాము నా పని ఇంతే నేను ఇంతవరకే చేస్తానంటారు లేదా కొన్ని కొన్నిసార్లు నేను చేయకపోతే ముందు పక్కవాడు చేస్తున్నాడు కదా అనుకుంటారు కానీ అవి కొన్ని తాత్కాలికంగా నేను నీకు ఆనందాన్ని ఇస్తాయేమో కానీ ముందు ముందు నీకు అది దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది అయితే మనిషికి మానసిక అశాంతి ఇంద్రియ లోతత్వం ఓడించగలిగితే అంతరికంగా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మనం గెలగలుస్తాం అయితే మన లోపల కొన్ని లోలత్వమైన కొన్ని ఆలోచనలు అలవాట్లు ఉంటాయి అవిటిని మనం జయించాలి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సమయం అంటే సమయానికి పాలన చేయాల్సిందే డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనం ఆలోచించాలి చూడండి కష్టం అనేది ఎవరికి లేదు రామచంద్రమూర్తికి లేకుండా నా కష్టాలు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడే పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తుడైనాక ఒక్క సంవత్సరం కూడా తన భార్యతో సుఖపడలేదు ఎవడో ఒక మాట అన్నాడు కదా అని చెప్పి మళ్ళీ భార్యను అడవిలలోకి పంపించాడు ఆలోచించండి మరి కృష్ణుడిని చూడండి పుట్టినప్పటి నుంచి కష్టాలే కదా తాను పుట్టడమే జైల్లో పుట్టాడు ఆ తర్వాత యమున దాటిపోవడానికి కష్టం ఆ తర్వాత పూతన లాంటి రాక్షసులు వచ్చి చంపడానికి పోతే దాన్ని తప్పించుకోవడము కష్టం కంసుడు లాంటి వ్యక్తి తనని చంపడానికి ప్రయత్నిస్తే వాడి నుంచి తప్పించుకోవడం ఒక కష్టం అదేవిధంగా ఆ తర్వాత కూడా తను సుఖపడ్డాడంటే ఈ పాండవుల కొరకే కదా అణు అణువుల పాండవులకు తన చెయ్యి ఇచ్చి తన వాళ్ళను చెయ్యి పట్టుకొని మరి వెళ్ళారు అయితే ఇక్కడ ఏంటిదంటే ఒక లీడర్ను మనం ఎలా నమ్మాలి అది కూడా మనం ఆలోచించాలి